Jungle. నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వాకాడు గ్రామంలోని స్వర్ణముఖి అతిథి గృహంలో సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సమావేశం. హాజరైన రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య. వాకాడు గ్రామ 1వ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు. చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం. 9 మందికి తీవ్ర గాయాలు. బడుగు బలహీన వర్గాల వారికి రాజాధికారం రావాలని ఎన్నో పోరాటాలు చేసిన అమరవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాలని గూడూరు గౌడ్ సంఘం విజ్ఞప్తి చేస్తోందని గూడూరు గౌడ్ సంఘం నాయకుడు భాస్కర్ గౌడ్ అన్నారు. గూడూరు పట్టణంలోని నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు నిర్వహించారు. సర్దార్ పాపయ్య గౌడ్ చిత్రపటానికి గూడూరు గౌడ్ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గూడూరు గౌడ్ సంఘం నాయకుడు భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ, సర్వాయి పాపన్న ఉమ్మడి తెలుగు రాష్ట్రం వరంగల్ జిల్లాలో జన్మించడం జరిగిందని అన్నారు. ఆనాడు ముస్లిం నవాబుల పాలనలో పేద బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలు నిద్రించి సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని తిరుగుబాటు చేసిన గొప్ప వీరుడని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రమైన జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నారని, అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా ఆయన జయంతి వేడుకలు ఘనంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టెం శ్రీనివాసులు గౌడ్, తిరకాల పురుషోత్తం, ఐతా శ్రీహరి గౌడ్, కుడుముల నాగేశ్వరరావు, తిరకాల శివప్రతాప్ గౌడ్, చెల్ల బలరామయ్య గౌడ్, కమ్మిటి శివనాగులు గౌడ్, కోసూరు శ్రీనివాసులు గౌడ్, రావుల సురేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బహుజన కులాల నుంచి ఉద్భవించిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. ఈయన్ని కేవలం కులాన్ని ఆపాదించడం మా లక్ష్యం కాదు. ఈ వీరుడి చరిత్రని ఆనాడు ఆ విద్య తెలిసిన వ్యక్తులు దాచిపెట్టేశారు. ఆ విద్య బ్రిటిష్ ప్రభుత్వం ఆ లైబ్రరీలో ఉన్న మెటీరియల్ని సేకరించి ఈనాటి కొంతమంది విద్యావంతులు ఆయన చరిత్రను వెలుగులో తీసుకొచ్చారు. ఆయన సామాన్య కుటుంబంలో జన్మించి ఆనాటి పాలకుల బూర్జువా వ్యవస్థని వ్యతిరేకిస్తూ అన్ని కులాలని, అంటే ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ, అట్టడుగు వర్గాలందరినీ సమీకరించి వారికి రాజకీయ కాంక్షని ప్రేరేపించి అగ్రకుల దోపిడీల మీద వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప వీరుడు. ఆ వీరుడు అతని సైన్యంతోనే దాదాపు 7 సామ్రాజ్యాలని స్థాపించాడు. అంతేకాకుండా గోల్కొండని 7 నెలల పాటు గోల్కొండని ఎలిగిన సాహసవంతుడు. అట్లాంటి వీరుణ్ణి చరిత్రలో మరుగున పరచాలనే దురుద్దేశంతో ఆనాటి పాలకులు అందరూ పుట్ట చేసి అతని తలని మొండాన్ని నరికి తల ఢిల్లీకి పంపించారు. మొండాన్ని మాత్రం హైదరాబాద్ గోల్కొండలో పెట్టారు. అంటే అందరూ జనాలు భయపడాలంటే ఇవి అట్టడుగు వర్గాలందరూ కూడా ఏదైనా చేస్తే, తిరుగుబాటు చేస్తే ఏమవుతుందనే దానికి అతని మీద అంత కక్ష తెచ్చుకున్నారు. తను వక్రీకరిస్తూ అతను దోపిడి దమ్ముగాను విప్లవకారుడుగాను చిత్రీకరించారు. కానీ అసలు చరిత్ర ఏంటంటే ఆయన రాజ్యాన్ని రాజునే మాట ఎక్కడ కూడా చెప్పలేదు. ఒక బ్రిటిష్ గవర్నమెంట్ లైబ్రరీలో మాత్రమే ఆయన రాజు చక్రవర్తిని కీర్తించింది. ఆ విషయాన్ని మాకు తెలిసింది. ఈరోజు మా గూడూరు పట్టణంలో ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గ సభ్యులందరూ ఆయన చరిత్రను వెలుగు తీసుకునే కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. ఈరోజు మేము కోరుకునేదంటే అతను కులానికి మాత్రమే పరిమితం చేయకుండా ఆయన బహుజన వీరుడిగా అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు ఆ వీరుణ్ణి తెలంగాణ ప్రభుత్వమే ఒక పండగలాగా నిర్వహిస్తుంది. మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ అట్టడుగు వర్గాలకు సంబంధించిన సర్వాయి పాపన్న కార్యక్రమం జయంతిని కూడా మన ప్రభుత్వం కూడా గుర్తించి ఆయన కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుకున్నాం. అలాగే
తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు గ్రామ ఒకటవ సచివాలయం పరిధిలో సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ, ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు హాజరై ఇంటింటికి వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి వస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేస్తూ ఆ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వాకాడు సొసైటీ అధ్యక్షుడు కొడవలూరు దామోదర్ రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ వాకాటి నాగభూషణమ్మ, వైసీపీ సీనియర్ నాయకులు పెళ్లూరు కోటేశ్వర రెడ్డి, గూడూరు సుధాకర్ రెడ్డి, కోడూరు మధురెడ్డి, కొట్లపూడి శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. వారు పెట్టిన సంక్షేమ పథకాలు బాగా అమలు జరుగుతున్నాయా లేదని మాత్రం తెలుసుకోవడం మాత్రం కాకుండా అక్కడ స్థానిక సమస్యలు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మమ్మల్ని పంపించడం జరిగింది. ఇప్పటికే కొన్ని గ్రామాలు మేము దాదాపు ఈరోజు వరకు 29 సచివాలయం మన నియోజకవర్గంలో నేను గడపగడకు వెళ్ళడం జరిగింది. ఈరోజు వాకాడులో వాకాడు మెయిన్ ఊరికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున మా నాయకులు అందరూ వచ్చారు. వారు ఒక్కొక్కరికి నేను చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొందరు రాలేకపోయారు, రామ్ కుమార్ గారు కానివ్వండి, అలాగే పెద్దలు వారు నాన్నగారు పద్మావరెడ్డి గారు వయసు పెద్దదవడం వల్ల రాలేకపోయారు. రంజన్ రెడ్డి గారు సమీపంలో లేరు, అలాగే రామ్ కుమార్ కూడా దూరంలో ఉండాలి, రాలేకపోయారు. అయ్యా వెనక నేను చేస్తాను సార్. మీ దగ్గర ముందు పండి. గవర్నమెంట్ ప్రోగ్రామ్ వస్తుంది, పెన్షన్ వస్తుంది, అన్ని వస్తున్నాయా? పెన్షన్ ఎవరికి? వాలంటీర్ వచ్చిస్తున్నారా? ఇంటికి వచ్చిస్తున్నారా? మీకు ఇంటికి వచ్చిస్తున్నారా? ఇంకేమైనా సమస్యలు తల్లి, మీకేమైనా సమస్యలు ఉన్నాయా? అమ్మ ఒకటి పడుతుందా? లేదా ఎన్ని బిడ్డలు పడుతుందా? పశువులు పంపిస్తున్నారా? తర్వాత విద్యాదీవి విద్యా వస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ 2019 ఎన్నికల ముందు పాదయాత్రలో కొన్ని వాగ్దానాలు ప్రజలకు చేయడం జరిగింది. ఆ వాగ్దానాలు మేనిఫెస్టో రూపంలో పెట్టి ఆ మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథంగా భావిస్తూ ఏం చెప్పారో తూచా తప్పుకోకుండా చక్కగా నెరవేరుస్తూ వస్తున్నారు. అవి గత 3 సంవత్సరాలుగా ప్రజలకు ఇవన్నీ చేస్తూ ఆ సంక్షేమ పథకాలన్నీ చేస్తూ వస్తూ ఇవి 3 సంవత్సరాలు ప్రజలకు వెళ్ళాయా లేదా, నేను పెట్టిన పథకాలు ప్రజలకు ఉపయోగం ఉందా లేదా, నేను పెట్టిన సచివాలయాలు కానివ్వండి, వాలంటీర్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకి బాగా ఉపయోగకరంగా ఉన్నాయా లేవా అనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులతో కలిపి ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక్కొక్క గడపకు వెళ్ళవలసిందిగా వారు ఆపడానికి, ఆ సమస్యలు పరిష్కరించడానికి మాతో పాటు ఎండీఓ గారు గోపీనాథ్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, సెక్రటరేట్ సిబ్బంది, అలాగే వాలంటీర్ సిబ్బంది అంతా ప్రభుత్వం తరఫున, మా తరఫున ఎంపీటీసీలు. తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐ కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను 2 విడత ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి కోరారు. కళాశాలలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24వ తేదీలోగా అర్హత కలిగిన విద్యార్థులు
itai.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని వాకాడు ఐటీఐ కళాశాలలో వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. దరఖాస్తుల సలహాలు సూచనలకు కళాశాలను సంప్రదించాలని చెప్పారు. గవర్నమెంట్ ఐటీఐ వాకాడ్ నందు 2022-23 సంవత్సరమునకు సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్ కొరకు ఆహ్వానము తెలియజేయటమైనది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా itai.ap.gov.in అని వెబ్సైట్ నందు రిజిస్టర్ చేసుకునవలేను. రిజిస్టర్ చేసుకున్న తరువాత ఐటీఐ వాకాడ్ నందు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను వెరిఫికేషన్ చేయించుకునవలేను. వాకాడ ఐటీఐ నందు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మోటార్ మెకానిక్ ట్రేడ్లు కలవు. వాకాడు, చిట్టమూరు, కోట అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకునగలరు. ఇతర వివరముల కొరకు వాకాడు ఐటీఐ నందు సంప్రదించగలరు. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ గోపీనాథ్ ఉత్తమ ఎంపీడీఓగా ఎంపికయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్న ఎంపీడీఓ గోపీనాథ్కు వాకాడు మండలంలోని పలువురు అధికారులు, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలియజేశారు. మండలంలోని సచివాలయ సిబ్బందితో పాటు గ్రామ వాలంటీర్లు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలు, పూలమాలలతో ఘన సత్కారాన్ని అందించారు. కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ సుధాకర్, కాజా, జనార్దన్, నరేష్, భాస్కర్, మురళి, అరవింద్ పాల్గొన్నారు. కేక్ పెట్టేది కాదు, పనిచేయండి, నా మాత్రమే 10 అవార్డు తీసుకోండి, అదే మెయిన్. అంతేగాని నాకు అవార్డు వచ్చినప్పుడు బెలూన్లు, పూలమాలలు, కేకులు కాదు. ఓకే, నా ఇన్స్పిరేషన్ తీసుకొచ్చాను. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. కడప బద్వేల్ నుండి వేనాడుకు వెళ్తున్న టాటా మ్యాజిక్ ట్రక్ ఆటోను టిప్పర్ వెనక వైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రక్కులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది ప్రయాణికుల్లో 9 మందికి గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాతులను టోల్ ప్లాజా అంబులెన్స్ సహాయంతో గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వెనక టచ్ అయితే డివార్ కూర్చొని నేను టిఫన్ వెనక ఆ
తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలోని స్వర్ణముఖి అతిథి గృహంలో సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి వల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ సంఘాలు పార్లమెంట్ సభ్యులు కలిసి బీసీల డిమాండ్ల గురించి చర్చిస్తే ప్రభుత్వం నుండి ఏమాత్రం స్పందన లేకుండా పోయిందన్నారు. బీసీల కుల గణాంకాలు చేపట్టి బీసీలకు చట్టసభల్లో కులాల తమాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించేంత వరకు ప్రభుత్వంపై అంతిమ పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆశా శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యాయులు అన్నమేటి చంద్రయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, నెలమల్లి సురేష్, మీడియా అధ్యక్షులు వెలుగు గురువయ్య, వాకాడు మండల మైనార్టీ అధ్యక్షులు షేక్ మీరా హుస్సేన్, ఎస్ఎస్ఎల్ నాయకులు వాకటి సంపత్ కుమార్, కుంబాల రఘు, వెంకయ్య రమణయ్య తదితరులు పాల్గొన్నారు. హుస్సేన్ మైనార్టీ వాకాడు మండల అధ్యక్షుడు. ఫోటో భారతదేశ వ్యాప్తంగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నందున బీసీలకు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా బీసీ కులాల గణాంకాలు చేపట్టి చట్టసభల్లో బీసీ కులాల తమాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం మన జరిగిన పార్లమెంట్ సమావేశాల సమయంలో కొన్ని రాష్ట్రాల నుంచి బీసీ సంఘాల నాయకులు, అదేవిధంగా ఎంపీలు 10 రోజులు నిరంతరంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ చలనమే లేదన్నమాట, సంప్రదింపునే జరపలేదు. ఇదే వైఖరి వేరేగా భారతీయ జనతా పార్టీ నడిస్తే రాబోయే రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా బీసీ ఉద్యమాన్ని చేపట్టి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండే రాష్ట్రాలలో బీసీ ఉద్యమాన్ని చేపట్టి బీసీ సత్తా ఏంటో చదువుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 75 సంవత్సరాలుగా బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్న రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఎన్నో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్న భారతీయ జనతా పార్టీ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఎందుకు కల్పించకూడదు, బీసీ కులాల గణాంకాలు ఎందుకు చేపట్టకూడదు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం అన్నమాట. సంక్షేమ ఫలాలన్నిటికీ కూడా కులాల ప్రకారం, అదే కులాల గణాంకాలు ఎందుకు చేపట్టకూడదు? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే రాజ్యాంగ సవరణ చేసైనా సరే అవసరమైతే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్, బీసీ కులాల గణాంకాలు చేపట్టాలన్నమాట. కేవలం బీసీ కులాల గణాంకాలంటే ఏదో బీసీ కులాల గణాంకాలు కాదు, బీసీ కులాల గణాంకాలు తీసినందువల్ల వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, అభివృద్ధి అన్నీ కూడా తెలుస్తాయన్నమాట. తద్వారా ఏంటంటే బీసీలకు ఏ కులాలు అత్యంత వెనకబడి ఉన్నాయి, ఆ కులాలు అభివృద్ధి పదంలో ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా బీసీ కులాల గణాంకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
తిరుపతి జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రహదారి పక్కన ఉన్న పంట పొలాల్లో బోల్తా కొట్టింది. సాల్మాన్పురం మినగల్లు గ్రామాల నుండి విద్యార్థులను ఎక్కించుకుని తిరిగి వస్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఒక్కసారిగా అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో 20 మంది విద్యార్థులు ఉండగా వారిలో 3 విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం బుచ్చిరెడ్డిపాలెంకు తరలించారు. డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాకాడు గ్రామంలోని స్వర్ణముఖి అతిథి గృహంలో సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సమావేశం. హాజరైన రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య. వాకాడు గ్రామ 1వ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు. చిల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం. 9 మందికి తీవ్ర గాయాలు. ఇదే బుల్టెన్. తిరిగి మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.